హలో అండి, డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి. దూర ప్రయాణాలు చేసే బాటసారులకి, ప్రయాణికులకి ఏమన్నా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మనం చూస్తుంటాం, నా దగ్గరికి ఆల్మోస్ట్ వారానికి ఇద్దరు ముగ్గురు వస్తారు పెద్దవాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు వచ్చి, మేము అమెరికా వెళ్తున్నామండి, మా అమ్మాయికి డెలివరీ ఉంది, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు. సో ఈ అమెరికా వెళ్ళే యాత్రికులు చాలామంది ఎక్కువ ఉంటున్నారు. వీళ్ళు తీసుకెళ్లే ముందు నన్ను జాగ్రత్తల కోసం వస్తారు. సో వాళ్ళని ఉద్దేశించి వీడియో చేయడం జరుగుతుంది. అమెరికా వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళాల్సిన మందులు అన్నీ బాగా అవన్నీ తీసుకోండి, కావండి కాదంట్లే. కానీ ఎప్పుడైతే మీరు ఎక్కువ సమయం కూర్చోవలసిన అవసరం వస్తుందో, కాళ్ళు కదపకుండా, అది ఒక ప్రొలాంగ్డ్ కారు ప్రయాణం కానివ్వండి, లేకపోతే ఫ్లైట్లు కానివ్వండి, ఫ్లైట్లు అయితే ఇప్పుడు అమెరికా అంటే 18 గంటలు కూర్చోవలసిన అవసరం పడుతుంది. సో ఇట్లాంటి టైంలో కంటే కనీసం 2 గంటల కంటే ఎక్కువ మీరు కూర్చోవలసిన అవసరం ఉన్నటువంటి సిట్యువేషన్ ఏదైనా ఉన్నప్పుడు, కాళ్ళలో, కాళ్ళ పిక్క భాగంలో రక్తం గడ్డగట్టే రిస్క్ ఉంటుంది. అది దాన్ని అప్పుడు ఏమవుతుంది, కాలు వాచి, కాలు నొప్పిలాగా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో కాళ్ళు రక్తం గడ్డగట్టితే ఏమవుతుంది, అది సీరియస్ అనుకోవచ్చు మీరు. కానీ కాల్లో రక్తం గడ్డగట్టి అది పైకి రావడం, ఎక్స్టెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యి కాలు నుంచి మోకాలు నుంచి తొడ మీదకి వచ్చి అక్కడి నుంచి దాన్ని మీ ఛాతీలో ఉన్నటువంటి మెయిన్ ధమని, దాన్ని ఇన్ఫీరియర్ వీనా కేవ అంటారు, అక్కడ దాకా ఎక్స్టెండ్ అవ్వడం చాలా చాలా కామన్ బేసికలీ. ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. వన్స్ ఇన్ఫీరియర్ వీనా కేవకు వచ్చిన అక్కడ అది ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఎందుకు, అక్కడి నుంచి గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్తుంది. దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టడం అనేది, అది ఒక ఎమర్జెన్సీ, అది ఒక ప్రాణాంతకమైన ఎమర్జెన్సీ కూడా. సో దీన్ని ముందుగా పిక్ చేయడం అనేది అవసరం. సో దాని లక్షణాలు ఏమిటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి, రెండు డిస్కస్ చేస్తాం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి, ప్రొలాంగ్డ్ సిట్టింగ్, 2 గంటల కంటే ఎక్కువ కూర్చోవలసి ఉన్నప్పుడు మీరు కనీసం 2 గంటలకు ఒకసారి లేచి కాస్త అటు ఇటు తిరగడం, రక్త ప్రసారాన్ని, రక్తం అక్కడ గడ్డగట్టి, రక్తం అక్కడ పూల్ అవ్వకుండా చూడడం అనేది ఇంపార్టెంట్. సో లేచి అటు ఇటు తిరగటం, ఒకవేళ మీరు ఫ్లైట్లో ఉన్నారు సరే, లేచి కాస్త మధ్యలో ఎయిల్ అంటారు కదా, 2 వరుసల కుర్చీల మధ్యలో ఉన్నటువంటి ఖాళీలు అటు ఇటు నడవడం, లేదా టాయిలెట్ దాకా వెళ్ళి రావడం, ఇట్లాంటి కాస్త కాళ్ళు స్ట్రెచ్ చేసుకోవడం. కారులో ప్రయాణిస్తుంటే 2 గంటలకు ఒకసారి రోడ్డు పక్కన ఆపి ఎట్టి తాగడం చేయొచ్చు, లేదా కాస్త అటు ఇటు పచారులు చేసినట్లయితే ఈ రిస్క్ నుంచి మనం తేరుకోవచ్చు. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ప్రయాణం కాకుండా ఆడవాళ్ళు తక్కువ, అంటే ఐ మీన్ యంగ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళు పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికో, లేకపోతే ప్రెగ్నెన్సీ ఆపడానికో హార్మోనల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ రక్తం గడ్డగట్టే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు కాకుండా మిగతావి అఫ్కోర్స్ జెనెటిక్ కారణాలు ఉంటాయి, వాటిని మనం ఎగ్జాంపుల్స్ వైజ్ ఉటంకించాల్సిన అవసరం లేదు. బట్ ఈ రెండు కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఈ రిస్క్ నుంచి బయటపడాలంటే మీరు చెప్పింది చేయాలి. సో రోగ లక్షణాలు ఏమిటి, కాలు నొప్పి. సో పిక్క భాగంలో, కాఫ్ భాగంలో, కాలులో సడన్గా నొప్పి రావడము, వాపు రావడము జరగటం దీనికి మొదటి లక్షణం. అది పైనుంచి పెరుగుతూ కూడా పోవచ్చు. బట్ కాఫ్ అది వాస్తుంది, ఫస్ట్ స్వెల్లింగ్ వస్తుంది, టైట్గా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, మీరు చెప్పినట్టు కాస్త వేడిగా కూడా ఉండొచ్చు. ఇట్లా ఇది రోగ లక్షణం. ఈ రెండు ఉన్నట్లయితే క్విక్గా మీరు, అంటే ఇప్పుడు ఒకవేళ ఫ్లైట్లో ఉన్నారనుకోండి, లేకపోతే మీరు ట్రావెల్ ఉన్నారనుకోండి, టైం ఉంటుంది మీకు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అది చూపించుకుని ఒక స్కాన్ చేస్తారు. దానికి కాలుకి వీనస్ డాప్లర్ అని చేస్తారు. సో 2 కాళ్ళకి వీనస్ డాప్లర్ చేయించుకుని ఒకవేళ రక్తం గడ్డం ఉన్నట్లయితే కనుక ఇంజెక్షన్ తీసుకుంటే ఇమీడియట్గా అక్కడ రక్తం గడ్డ పెరగకుండా ఆగుతుంది. అది ఇంకా ఎక్కువ కొనేటట్లయితే కనుక ఆ ఇంజెక్షన్ వీన్లోనే రక్తం గడ్డ కరగడానికి కూడా ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇలా చేసుకున్నట్లయితే కనుక మీరు ఆ పైకి పోకుండా, పైకి ఎక్స్టెండ్ అవ్వకుండా మిమ్మల్ని మీరు దాన్ని ఆపగలరు, కాపాడుకోగలరు. ఎందువల్ల అంటే ఇది ఊపిరితిత్తులకు పోతే ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇదండి, సో దూర ప్రయాణాలు చేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. సో ఇది మీ డాక్టర్ చెప్పలేకపోతే కనుక మీరు అడిగి తెలుసుకోండి. గూగుల్లో ఒక డీప్ వీన్ థ్రాంబోసిస్ లేదా పల్మనరీ ఎంబాలిజం, ఈ రెండు చదవండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి, లేదా కింద కామెంట్స్ రూపంలో కొంచెం తెలియజేయండి. నమస్కారం.